హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక సింపుల్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మెంతి కూర టమాటో కర్రీ. ఇది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మెంతి ఆకుల్ని ఈ విధంగా తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాడలను తీసుకోకండి, కర్రీ చేదైపోతుంది. ఓన్లీ ఆకుల్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 చెంచా పసుపుని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. మనకి పసుపు సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులను కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ మీడియం సైజ్ 3 టమాటాలను తీసుకున్నాను. వాటిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. కాబట్టి దీనిపైన ఒకసారి మూతను పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు మనం ఉడికించుకున్నామంటే మనకి టమాటోలు ఈ విధంగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. 1/2 మినిట్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి 100 ml వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని 3-5 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండేటప్పుడు మన స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మన టమాటో మెంతి కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ టమాటో మెంతి కూర మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.